బాత్రూం కెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుతున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు. ఈ అప్పలకొండ గారు నన్నేనా? నిన్నే నాకు విషం కలిపి తాగించబోయాడు యదవ. చివరికి ఆడే తాగేశాడు. అప్పుడు యదవాకి యదవ తన ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేశావు. నేను కావాలి కావాలి అంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా? జై రోజుల కోరికొచ్చాయి. ఈ అప్పల కొండగాడి బొర్ర పంతలు కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసాపడిచేయి. ఇట్లు నీ బరదలు ఓర్లా 500 ఎకరాల పొలం అరగర వెళ్ళు. నేను వస్తున్నా. మేము వెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. నానా మరో వచ్చి చదివినట్టు దానికి తెలీదు. 3000 అది ఏటో అమ్మాయి గారు చూసి కొట్టావా సోడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా ఇదే రెబ్బలు వేసిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా? నేను వేసిస్తాను. ఏడ చేస్తాను సదిగుళ్ళు ఉల్లిపాయ. మీరు కాదు మోపు చేయద్దే. సరిగుడ్డు వేసి తొక్కండి. రమ్మన్నప్పుడు రా. ఏటండి ఇది? మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మద్దతు స్కోర్ చేస్తారా? మద్దతు ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపతి సంపేయబడ చూడు అది ఏంటి? మా ఆవిడ ఈ సంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొంగుకురారా అన్న కూడా సంపేయడమేనా? తేగల మేనల్లోనా రాసుకోర మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు? ఏంటి పురుటుకొచ్చావా? అయ్యి బాబోయ్ పురుడా? మగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవులో తీసాను, చెవులో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటో చెవిటో అనరాడండి. ఇదిగో అంత వద్దు నువ్వు వాగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్ ఉండు. వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంకనాగిపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏటే గుణపం? ఏడు గుణపం? గుణపం గుణపం. అగో మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? చూడండి ఇక్కడ స్టేషన్ లో. ఇక్కడ ఇక్కడనా? ఇలా వచ్చే హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణు. ఈ మాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళ మీదకి వెళ్తారండి. జబ్ మేదడి పోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తానంట? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసొస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. ఆగమంటుంటే అమ్మా నేను ఆగను. ఆగితే నువ్వు లాగేసుకుంటావు.
నేను దొరుకుతాను ఏంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం చేట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపెత్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి హరిదాస్ బాయ్. ఆడెవడా నాకేం తెలుసు, పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. వేణం బుద్ధి బయటకు వస్తుంది.